ఒక విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని నాయకుడి మధ్యన ఉన్న తేడా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అన్నాడు తీసుకొచ్చాం. ఇది నేను చెప్తాం కాదు, గత ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 8 లక్షల ఉద్యోగాలు 44,000 పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పారు. కియా మోటార్స్ వచ్చే గల నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. ఇది వాస్తవంగా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన కంపెనీ. ఆనాటి పాలకులు కొంతమంది డబ్బులు అడిగారని, అవినీతి రహితంగా మేము నడిపిస్తున్నాము, ఇంకా వేరే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన వాళ్ళకు వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర అధికారులు మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గరికి వెళ్లి తలుపు తట్టి రాండి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ విజనరీ అని పదే అందరు చెప్తారు. దానికి కారణం ఏంటంటే కనీసం పంటలు పండించలేని ప్రాంతంలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమ కియా తీసుకొస్తాం, అది కూడా అనంతపూర్ జిల్లాకు తీసుకొస్తాం. ఆయన చేసిన ఘనత పాదయాత్ర నేను నడిచాను, అదే ప్రాంతంలో నడిచా, ఫ్యాక్టరీ ముందర సెల్ఫీ కూడా దిగా. నేనే ఆశ్చర్యపోయా ఇన్ని ఆన్సిలరీ యూనిట్లు వచ్చినాయి ఆ కియా. పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లెమ్మ వచ్చిందని ఆపి మీకు 2 మాటలు చెప్పాలని, ఏంటమ్మా అని అడిగితే కియా వల్ల ఈ రోజు నేను నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను సెటిల్ అయ్యాను అని చెప్పింది. కియా వచ్చే ముందు ఏం చేసేవాళ్ళు తల్లి అని అడిగా. నేను ఒక ఇంటి చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నావు తల్లి అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్న అని గర్వంగా ఆమె చెప్పింది. ఒక కియా సంస్థ వల్ల వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం దాదాపు 30,000 రూపాయలు పెరిగింది ఒక కియా వల్ల. కొన్ని కారణాల వల్ల 2019లో ఓడిపోయాం. ప్రజలు తప్పు జరిగిందని గుర్తించి చరిత్రలో ఎవరికి రాని సీట్లు ఎన్డీఏకి ఇచ్చారు. 92% సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది, బాధ్యతగా వహించారు. ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ మన ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. వాస్తవంగా నేను ఆనాడే ప్రజలు చెప్పాను, మొదటి 100 రోజుల్లోనే శుభవార్త చెప్తాను. 20 రోజులు లేట్ అయింది, 120 రోజులు పట్టింది ఒక టీసీఎస్ ని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించడానికి. కానీ దాంతో మేము సంతృప్తి చెందట్లేదు. 20 లక్షలు అనేది మా ఎజెండా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, దానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి, ఇంకా పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి. గతంలాగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాం పక్క రాష్ట్రంలో పెడతాం అన్న వాళ్ళందరి చేత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరే చూసారు టీసీఎస్ కానివ్వండి, లూలు కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చాం. దానికి కారణం ఒకటే, మనకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎవడికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టుకున్న అలవాటు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి. ఎందుకంటే అంటే నేనేమి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇండస్ట్రీస్ కానీ ఐటీకి సంబంధించి కానీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో మనం ఇనిషియేట్ చేస్తుంటాం, కొన్ని సందర్భాల్లో టేక్ ఆఫ్ అవుతుంటాయి, కొన్ని సందర్భాల్లో వెంటనే గతంలో మేము ఇన్ఫోసిస్తో మాట్లాడాం, ఇన్ఫోసిస్ని మాట్లాడినటువంటి సంవత్సరంలోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి చేసాం. గతంలో ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేసాం. సరే వెళ్ళండి, గుడ్, టీసీఎస్కి సంబంధించి 2020 అంటే కోవిడ్కి ముందు, 2020 మార్చిలో కోవిడ్ వచ్చింది, దానికి ముందు అప్పుడు మా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, టీసీఎస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో వారు మాట్లాడారు. తర్వాత నేను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సెప్టెంబర్లో 2020 ఆ రోజు చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అంటే అప్పటికే హోటల్ సెక్టర్లో కానీ ఇతరితర సెక్టర్స్లో ఇప్పటికే మీ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రంలో ఉన్నాయి, మిగిలినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఐటీకి సంబంధించి కూడా చేయాలని చెప్పి కోరడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను జనవరి మాసంలో నేను ముంబై వెళ్ళి మళ్ళీ టాటా చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ జరిగినాయి. ఇవన్నీ కూడా రీసెంట్గా ఏదైతే నిన్న వారు ప్రకటన చేసినంత వరకు ముఖ్యమంత్రి గారు పోర్టల్లో జగన్మోహన్ రెడ్డి గారు టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారు కలిసినటువంటి విజువల్స్, దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆ పేజ్లో ఉన్నాయి. ఎందుకు డిలీట్ చేస్తుంది ఈ ప్రభుత్వం? దేనికి భయం? దేనికి?
చెప్పండి పోను, మీరు ప్రయత్నం చేశారు, మీరు చేశారు, మీరు ఇవన్నీ ప్రాసెస్ చేశారు, మేము వారితో మాట్లాడి ఆఖరిగా మేము తీసుకుని వచ్చామని చెప్పి చెప్పండి. వాళ్ళు పూర్తిగా మేము కలలేనట్టు, మేము మాట్లాడినట్టు ఆ రోజు ఆయన కూడా వచ్చాడు. లోకేష్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అసలు టాటా చైర్మన్ ఎప్పుడైనా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వచ్చారా, ఎప్పుడన్నా మాట్లాడారా, అసలు వీళ్ళు ఎప్పుడైనా కలిశారా అని చెప్పి చెప్పారు. మరుసటి రోజు ఉదయానికి విజువల్స్ అన్నీ వచ్చాయి.